నమస్కారం సాయి, నమ స్వాగతం. నేను గణేష్ చిల్కా. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాం భీవండిలో శ్రీ హనుమంతుని జయంతిని. భీవండి పట్టణంలో వాడవాడలో భక్తులు శ్రద్ధభక్తితో జరుపుకుంటున్నారు. శ్రీ పంచముఖి హనుమాన్ సేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ హనుమాన్ మందిరం వరాలదేవి మందిరంలో గురుస్వామి చాట్ల లక్ష్మణ్ మార్గదర్శనంలో శ్రద్ధభక్తితో శ్రీ హనుమాన్ దీక్ష ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం 41 రోజుల మండల దీక్ష తేదీ 11/3/19 నుండి ప్రారంభం చేసి 19/4/19 శుక్రవారం రోజున శ్రీ హనుమాన్ దీక్ష మాలధారణ పూర్ణవుతి మరియు వచ్చిన 10,000 హనుమాన్ భక్తుల గురించి మహా అన్నప్రసాదం ఏర్పాటు చేశారని ట్రస్ట్ అధ్యక్షులు రామ్ సాగర్ గారు తెలిపారు. ఈ యొక్క శ్రీ పంచముఖి హనుమాన్ సేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ హనుమాన్ మందిరం దర్శనం చేసుకోవడానికి భీవండి బీజేపీ పట్టణ అధ్యక్షులు మరియు నగర సేవకులు సంతోష్ శెట్టి, సుమిత్ పాటిల్, నిత్యానంద నాడర్, భూమేష్ కల్లడపు, అఖిల పద్మశ్రీ సమాజ భీవండి అధ్యక్షులు వేముల నరసయ్య మరియు తదితరులు వచ్చారు. శ్రీ పంచముఖి హనుమాన్ సేవ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ హనుమాన్ మందిరం అధ్యక్షులు రామ్ సాక, గురుస్వామి చాట్ల లక్ష్మణ్, మిట్టపల్లి గోవర్ధన్, గంగిశెట్టి సంతోష్, బ్రహ్మశ్రీ శంకర్ గురుజీ, చిప్ప సంతోష్, సాయినాథ్ గంగిశెట్టి, బాలిరామ్ పాటిల్, మోహన్ లగిశెట్టి, కైలాస్ సాక మరియు తదితరులు విశేషమైన పాత్ర గావించి విజయవంతం చేశారని తెలిపారు. ఇది ఈ పంచముఖి హనుమాన్ సేవ చారిటబుల్ ట్రస్ట్ మన ఇది 10వ సంవత్సరం. ఇంతకుముందు 9 సంవత్సరాలు నిర్విరామంగా దీక్షలు కొనసాగించారు. అదేవిధంగా ఈసారి కూడా కొనసాగిస్తున్నాము. కానీ ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమనగా ఈ ఆ కాలంలో ఏదో చిన్నగా మాకు తోచిన విధంగా ఆ దానకర్తలు ఇచ్చిన ఆ రూపేణ వచ్చినటువంటి డబ్బు పరిమితంగా చిన్నగా మందిరం కట్టింటిమి. కానీ ఇప్పుడు ఈ భక్తుల యొక్క అపరిమిత ఆ భక్త గణం వస్తున్నందున ఆ మందిరం చాలా చిన్నగా అనిపించింది. అందుగురించి ఈసారి భవ్యంగా సుందరంగా సువిశాలంగా 30/50 అనే పెద్ద సువిశాలమైనటువంటి మందిరాన్ని కడుతున్నాము. మన ఈ సంస్థకు అధ్యక్షులుగా శ్రీ రామశాఖ గారు ఉన్నారు. అదేవిధంగా సెక్రటరీగా సంతోష్ గంగిశెట్టి గారు ఉన్నారు. అదేవిధంగా క్యాషియర్గా శ్రీ మిట్టపల్లి గోవర్ధన్ గారు ఉన్నారు. అదేవిధంగా చాలామంది మన ఈ కార్యక్రమంలో కార్యవర్గము ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయంలో కూడా సహకరించారు. ఈ మందిరానికి గురుస్వామిగా మన చాట్ల లక్ష్మణ్ గారు నిర్విరామంగా మాకు సేవ చేస్తున్నారు. అతని సేవ వల్లనే ఈ మందిరము దినదినాభివృద్ధి భక్తుల యొక్క తాకిడి పెరగడానికి చాలా కృషి చేస్తున్నారు. వారికి కూడా మా మందిరం తరఫున ధన్యవాదములు. అదేవిధంగా ఈ మందిరానికి చాలామంది దాతలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చారు, ఇంతకు ముందు కూడా, ఇక ముందు కూడా వస్తున్నారు. చాలామంది ఆశ్వాసన ఇచ్చారు. వారందరికీ మా మందిరం తరఫున ధన్యవాదములు. అవును, మళ్ళొకసారి మేము భక్తులందరికీ ఆహ్వానం చేస్తున్నాము, దయచేసి మందిరాన్ని 50 నుంచి 80 లక్షల
ఆ ఖర్చుతో కూడి పెద్దగా కడుతున్నాం కాబట్టి దాతలు ఒకే వినపమేమనగా తప్పకుండా ఈసారి మీతో తోచిన విధంగా మీ యొక్క స్తోమతకు బట్టి మా మందిరానికి ఇటుకలే కానీ ఆ సిమెంటే కానీ సలాయే కానీ అదేవిధంగా లేక డబ్బు రూపేనా కానీ మీకు ఏ విధంగా సాయం చేయబుద్ధి అయితే ఆ విధంగా సాయం చేసి మా మందిర నిర్మాణానికి తోడ్పడి. హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు హనుమాన్ యజ్ఞం నవగ్రహ యజ్ఞం ఇప్పుడే పూర్ణావతి అయింది. పూర్ణావతి తర్వాత ఇప్పుడు మనం స్వామి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా నవగ్రహ అభిషేకం అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారి అభిషేకం ఉదయం పొద్దున 5 గంటలకు సామూహిక జపం తర్వాత అభిషేకానంతరం నవగ్రహ యజ్ఞం ఆంజనేయ స్వామి యజ్ఞం మరియు ఈరోజు బండార ఆయనందరి భీవండి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాభిలతో ఉండాలని ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని మేము సదా వేడుకుంటున్నాం. అలాగే ఈ మందిర పునర్నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు అలా ఇంకా కూడా అందరి చేతులు స్వామివారికి పడాలని ఆంజనేయ స్వామి వేడుకుంటున్నాం. అందరూ ఆయురారోగ్యాలతో అందరికీ ఆంజనేయ స్వామి ప్రసాదించాలని మా యొక్క కోరిక. నమస్కారం, ఈరోజుతో ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. సాయి నమనమతో నేను గణేష్ చెల్క. సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని.